వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ క్రియేషన్స్. ఈరోజు బ్లౌజ్ డిజైన్ విత్ పీకాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి హెడ్ పార్ట్ దగ్గర నుంచి స్టోన్ లైన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ స్టోన్ లైన్ అనేది చాలా స్మాల్ సైజ్ అన్నమాట, ఇది చాలా చిన్నది. దీనికి మనకి హెడ్ టు టెయిల్ వరకు ముందుగా స్టోన్ లైన్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ థ్రెడ్తోనే యూజ్ చేయండి, ఎందుకంటే జరీ థ్రెడ్ అనేది స్మాల్ స్టోన్ లైన్ కాబట్టి జరీ థ్రెడ్తో మనకి స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది మనకి బయటికి కనిపిస్తుంది. సో నార్మల్ కాటన్ థ్రెడ్ అయితే మనకి కనిపించదు అరీ వర్క్ స్టోన్ లైన్ స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు బాడీ మొత్తం కూడా లోడ్ స్టిచ్, డబుల్ కలర్ లోడ్ స్టిచ్ వేసేయండి. అంటే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో లోడ్ స్టిచ్ ఇలా ఫిల్ చేయాలి. పీకాక్ డిజైన్కి ముత్యాలు వేసుకోవచ్చు, లేదా అవుట్లైన్ గోల్డ్ బీడ్స్ వేసుకోవచ్చు, లేదా పీకాక్ మొత్తం కూడా ఇలా స్టోన్ లైన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. స్టోన్ లైన్ అనేది ఇంకా అంటే షైనీ షైనీగా థ్రెడ్ వర్క్తో పాటు లుక్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను స్టోన్ లైన్ యూజ్ చేశాను. స్టోన్ లైన్ అనేది చాలా చిన్న సైజ్ తీసుకోవాలి. హెడ్ పార్ట్ వచ్చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలి. హెడ్ పార్ట్ ఎప్పుడు కూడా పీకాక్ థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు, అంటే మనం సిల్క్ థ్రెడ్తో బాడీని స్టిచ్ చేసేటప్పుడు హెడ్కి చైన్ స్టిచ్ వేసుకుంటే హెడ్ అనేది షేప్ మిస్ అవ్వకుండా మనకి నీట్గా వస్తుంది. మిడిల్లో అంటే ఐ పార్ట్ దగ్గర ముత్యం, చిన్న ముత్యం స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీకాక్ ఫెదర్స్కి నార్మల్ బటన్ హోల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. థిక్గా వేసుకుంటే మనకి అవుట్లుక్ అనేది థ్రెడ్ వర్క్ బటన్ హోల్ స్టిచ్తో లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ కుందన్స్ అనేవి ఇంకా చిన్నగా చిన్న సైజు కుందన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫెదర్ ఏదైతే బటన్ హోల్ స్టిచ్తో వేసిన ఫెదర్స్ కూడా ఇంకా పెద్దగా కనిపిస్తాయి మనకి. నేను పెద్ద సైజు కుందన్ స్టిచ్ చేసుకున్నాను కదా, మీరు చిన్న సైజు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫెదర్స్ అనేవి ఇంకా నీట్గా కనిపిస్తాయి పైన. ఈ ఫెదర్ వచ్చేసరికి ఎప్పుడు బటన్ హోల్ స్టిచ్ వేసుకున్న తర్వాతే మనం స్టోన్ లైన్ అయినా ముత్యాలైనా గోల్డ్ బీడ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఫెదర్స్ మొత్తం కూడా ఇలా థిక్గా ఫిల్ చేసుకుంటే ఫెదర్స్ చక్కగా నీట్గా కనిపిస్తాయి. మొత్తం ఫెదర్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత జరీ థ్రెడ్ అండ్ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఫెదర్స్ స్టిచ్ చేసుకునే ముందే కుందన్స్ని ప్లేస్ చేసుకోవాలి. పీకాక్ ఫెదర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్ లైన్ అనేది మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ తర్వాత బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. అవుట్లుక్ బాగుంటుంది అప్పుడు. ఇది వచ్చేసరికి మిడిల్లో కుందన్ లేకుండా ఫెదర్ని ఎలా స్టిచ్ చేస్తారో. ఆరీ వర్క్ బిగినర్స్కి ఎవరికైనా ఈ స్టిచ్ అనేది కొంత తొందరగా రాకపోతే ఫస్ట్ ఇలా ఫెదర్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఫెదర్ని స్టిచ్ చేసుకుంటే మీకు కుందన్ మధ్యలో ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అనేది బటన్ హోల్ స్టిచ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ అలా అంటే మీకు బటన్ హోల్ స్టిచ్ అనేది కుందన్ పెట్టి రాకపోతే ప్లెయిన్ అంటే వితౌట్ కుందన్తో ఫెదర్ని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా పీకాక్ మీద కుందన్ పెట్టి ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే
ఈజీగా మొత్తం ఫెదర్స్ కూడా నీట్గా ఫిల్ అయిపోతాయి. ఈ ఫెదర్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత స్టోన్ లైన్ అనేది ఫ్యాబ్రిక్ లూప్ వేసి అటాచ్ చేసిన తర్వాత నార్మల్ నీడిల్ నార్మల్ సూదితో అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ అంటే సిల్క్ థ్రెడ్ కదా, మీకు స్టోన్ లైన్ స్టిచ్ చేసుకోవటం కష్టంగా అనిపిస్తే నార్మల్ సూత్ అయినా వేసుకుంటే అవుట్లుక్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ ఇది. చైన్ స్టిచ్, లోడ్ స్టిచ్ అండ్ ఫెదర్స్కి వచ్చేసరికి బటన్ హోల్ స్టిచ్ ఒక్కటి వస్తే చాలు. ఈ స్టిచ్చింగ్ మొత్తం కూడా చాలా చాలా ఈజీ. స్టోన్ లైన్తో ట్రై చేయండి, ఇంకా చాలా చాలా షైనీ షైనీగా మన పీకాక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టోన్ లైన్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కేవలం గోల్డ్ బీడ్సే కాదు, ముత్యాలనే కాదు, స్టోన్ లైన్స్ వేసుకొని మిడిల్లో బాల్ చైన్ వేసేసుకోవచ్చు. ఇంకా మనకు స్టిచ్చింగ్ పని కూడా లేవుండదు, మధ్యలో బాల్ చైన్ ఫ్యాబ్రిక్ గ్లూత్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ అడిషనల్ బ్యూటీ ఏంటంటే మనం స్టోన్ లైన్ యూస్ చేసాం కదా, మధ్యలో బటన్ హోల్ స్టిచ్ అనేది వచ్చింది కదా థ్రెడ్ వర్క్. సో బోత్ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ పికాక్ అనేది ఇంకా అడిషనల్గా ఇంకా చాలా గ్రాండ్ లుక్, మనకి అవుట్ లుక్ అనేది చాలా గ్రాండ్గా వస్తుంది. స్టోన్ లైన్తో ట్రై చేయండి మీరు కూడా ఈ పీకాక్ డిజైన్ని.